మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్పై అయ్యన్న పాత్రుడు నాగబాబు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ ఓడిపోయాడు, సావలేదంటూ అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చచ్చే వరకు కొట్టాలి అంటున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇక టీడీపీ నేతలతో అయ్యన్న సంభాషణ వైరల్ అవుతోంది. మరోవైపు వైసీపీ పూర్తిగా చావలేదంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ కూరల్లో విషం మిగిలే ఉందంటూ నాగబాబు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమిపై విష ప్రచారం చేసే వాళ్ళను వదలమంటున్నారు, బీ కేర్ఫుల్ అంటూ నాగబాబు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద అయ్యన్న పాత్రుడు అటు నాగబాబు ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలతో అయ్యన్న పాత్రుడు చేసిన సంభాషణ వైరల్ అవుతోంది. జగన్ ఓడిపోయాడు, చావలేదు, చచ్చే వరకు కొట్టాలి అంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్పై అయ్యన్న పాత్రుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఇద్దరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ ఆడు అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కొండి కొట్టాలా, మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే కదా. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే బావుని చావో సచివర్ కొట్టరా, దానికి బావుని వదలరా, సచివర్ కొట్టరా. నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు, ఎంత వాళ్ళు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన అంటే గత రెండు రోజులుగా అంటే నిన్న మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి, అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకుని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపురాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు, ఎవరు పట్టించుకోం. కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం, చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడితే. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ పాయింట్ కబడ్దార్, ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తే వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి. కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి. ఎక్కడోళ్ళు అక్కడ కట్ చేయండి దీన్ని. కూటమి స్పిరిట్కి దెబ్బ, ఎందుకంటే ఈ కూటమి ముగ్గురు నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది. ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేసినా వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం. బీ కేర్ఫుల్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. రెండోది వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ ఆడు అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కొండి కొట్టాలా, మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే కదా. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్
ఈ డైలాగ్ అంశం చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే బావుని చావాలి. చావే చచ్చిపోయి కొట్టరా, బావుని వదలరాడు, చచ్చిపోయి కొట్టరా. నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. ఎంత వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు ఓడిపోయాడు. జగన్ పై కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు టీడీపీ నేతలతో చేసిన సంభాషణ వైరల్ అవుతుంది. మరోవైపు నాగబాబు రిలీజ్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా జగన్ పై, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఇటు అయ్యన్న పాత్రుడు అటు నాగబాబు ఇద్దరు కూడా జగన్ సంబంధించి చేసిన వ్యాఖ్యలు మనం పూర్తిగా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందా? అంటే అయ్యన్న పాత్రుడు అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వివాదాస్పదాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా గన్నవరంలో లోకేష్ యువగలం సభలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఆయన మీద పేరునాని లాంటి వాళ్ళు కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చూసాము. ఆయన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం, వైజాగ్ నుంచి వేరే ప్రాంతాలకి రహస్యంగా తరలించడం ఇవన్నీ కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ప్రధానంగా జగన్ వ్యవహార శైలి గురించి, జగన్ ఓటమి గురించి ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు, చచ్చేవారు కొట్టాలంటూ అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది ఈ వీడియో గురించి ఒక రకంగా మాట్లాడితే, కొంతమంది మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరికాదని కొంతమంది మాట్లాడుతున్నారు. గెలుపోవటములు రాజకీయాల సహజమే, కానీ చంపడాలు చావడాలు లేదా ఇవన్నీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదనే వాదన కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. కొంతమంది అయ్యన్న పాత్రుడు కరెక్ట్గా మాట్లాడారంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే కొంతమంది ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కూటమికి సంబంధించిన అంశంలో విష ప్రచారం కొన్ని పత్రికలు ఛానల్స్ చేస్తున్నాయి, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు కూడా కొంత విష ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకు కూడా హెచ్చరిక అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఎంతో కష్టపడి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేస్తే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ, పూరందేశ్ వీళ్ళంతా కష్టపడి కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ కూటమి స్పిరిట్ని దెబ్బతీసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంతమంది రాతలు రాస్తున్నారంటూ వైసీపీని ఉద్దేశించి నాగబాబు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల మీద లేకపోతే గతంలో జరిగినటువంటి దాడుల మీద మాట్లాడాలి కానీ ఈ విధంగా మాట్లాడడం ద్వారా అది తిరిగి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనే అంశం అనే మాట కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు నాగబాబు వ్యాఖ్యలు అనేవి కొంత వార్నింగ్ ఇచ్చినట్టు ఉన్నప్పటికీ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు మాత్రం కొంత వివాదాస్పదంగా మారాయని చెప్పాలి. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది, దీనిపైన వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంటే గెలిచిన తర్వాత ఏదైనా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకు చావడాలు చంపడాలు ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేయడం ఏంటండి? వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం గతంలో చాలామంది చంద్రబాబును ఉద్దేశించి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, మరి అప్పుడు ఎందుకు వైసీపీ నేతలు స్పందించలేదు? ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటల మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్య అని మనం ఖచ్చితంగా చూడాలి. మరి దీనిపైన అయ్యన్న పాత్రుడు ఏదన్నా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంత కాంట్రవర్సీ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈరోజు మాట్లాడిన మాట మాత్రం కొంత రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కొంత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి దీని మీద ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తే చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వైసీపీ వాళ్ళు అయ్యన్న పాత్రుడి మీద ఏమైనా ఫిర్యాదు, పోలీసులు కానీ ఫిర్యాదు చేస్తారా ఈ వీడియో ఆధారంగా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం జగన్ ఎంపీలతో సమావేశం ముగిసింది, ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్న నేపథ్యం అయితే చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అనేవి రాజకీయంగా అటు మెయిన్ సోషల్ మీడియాలోనూ పొలిటికల్గా కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతున్నాయి. నాగబాబు వ్యాఖ్యలు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన తీరు కానీ ఖబర్దార్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు కానీ కొంత రాజకీయంగా వైరల్గా మారుతున్న పరిస్థితి ఉంది రామదాస్. బట్ రాజేష్, ఇక్కడ వీళ్ళిద్దరి వ్యాఖ్యలు కూడా అంటే కేవలం రాజకీయ పరంగానే వైసీపీని రాజకీయంగా ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కార్యకర్తలకు వాళ్ళు ఒక రకమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాల్సి వస్తుందా, లేదంటే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడినట్టుగా ఉందా, ఏ రకమైనటువంటి చర్చ సాగుతుంది ఈ వ్యాఖ్యలకు సంబంధించి?
నాగబాబు వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కూటమి స్పిరిట్ని దెబ్బతీసేలాగా మాట్లాడితే ఊరుకోబమ్మంటూ ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. స్థానికంగా ఎవరైనా జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఈ కూటమి మీద విష ప్రచారం చేస్తే ఊరుకోవద్దు, తిరగబడని, లేకపోతే కౌంటర్ ఇవ్వండి అనే విధంగానే ఆయన మాటలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అంతేకాదు కూటమి స్పిరిట్ దెబ్బతీయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు, కొంతమంది విషపురాతలు రాస్తున్నారంటూ ఆయన మాటలు ఖచ్చితంగా వైసీపీ జనసేన కానీ కూటమి నేతలకి కొంత ఇండికేషన్ ఇచ్చినట్టుగానే ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి, కానీ ఆ విమర్శలు శృతి మించితే కనుక కూటమి స్పిరిట్ని దెబ్బతీసేలాగా కూటమి నేతల్లో ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి, గట్టిగా మాట్లాడాలనే విధంగానే నాగబాబు తన వ్యాఖ్యలను చేశారనుకోవాలి. మరోవైపు అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల్ని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద కూటమి నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అయ్యన్న పాత్రుడు నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు, చావలేదంటూ చచ్చే వరకు కొట్టాలంటూ అయ్యన్న పాత్రుడు టీడీపీ నేతలతో జరిపిన సంభాషణ వైరల్ అవుతుంది. ఇక వైసీపీ పూర్తిగా చావలేదని, వైసీపీ కొరలో విషం మిగిలే ఉందని, కూటమిపై విష ప్రసారం చేసే వాళ్ళను వదలమంటూ బీ కేర్ఫుల్ అంటూ నాగబాబు హెచ్చరించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మొత్తం మీద ఈ ఇద్దరు నేతలు కూడా జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రెండోది ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ ఆయన అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు వీడి మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు కదా. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాళ్ళ దేశంలో. ఆ డబ్బు పవర్ స్కెళ్ళి ఇదైతే నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే కరెక్ట్. బావుని చావాలి, చావాలి చచ్చిపోయి కొట్టరా, బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు.